ಪರತುನು ದೇನಿತೋ ನಿನ್ನು ಸಮೀಪಿಂತುನು ಏಮಿಚ್ಚಿ ನಿನ್ನು ಘನಪರತುನು ದೇನಿತೋ ನಿನ್ನು ಸಮೀಪಿಂತುನು ಮಹಿಮಗಳ ನಾ ಯೇಸಯ್ಯ ನನ್ನು ಜೀವಂತೋ ನಿಲಿಪಿನವಯ್ಯ ಮಹಿಮಗಳ ನಾ ಯೇಸಯ್ಯ ನನ್ನು ಜೀವಂತೋ ನಿಲಿಪಿನವಯ್ಯ ಯೇಸಯ್ಯ ನಾ ಯೇಸಯ್ಯ ಯೇಸಯ್ಯ ನಾ ಯೇಸಯ್ಯ ಯೇಸಯ್ಯ ನಾ ಯೇಸಯ್ಯ ಯೇಸಯ್ಯ ತೀರ್ಚಗಲನಾ ನೀರುಣಮು ನಾ ಪ್ರಾಣಮಂತ ಧಾರ ಪೋಸಿನ ತೀರ್ಚಗಲನಾ ನೀರುಣಮು ನಾಕುನ್ನವನ್ನೀ ನೀ ಕಿಚ್ಚಿನ ನಾಕುನ್ನವನ್ನೀ ನೀ ಕಿಚ್ಚಿನ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే పరలోక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. మీరు బాగున్నారు కదా, మీ కొరకు ప్రార్థన చేయుచున్నా. మా యొక్క కార్యక్రమాలు వీక్షిస్తూ మీ నుండి మాకు వస్తున్న ప్రతి స్పందనను బట్టి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మా పరిచర్యల కొరకు ప్రార్థించగలరని కోరుచున్నాం. ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. ఏస్కేల్ గ్రంథం 37:3 ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవాని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని.
మానవుని ముందు పరలోక దేవుడు పెట్టిన ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అవును, ఈ సమయంలో దేవుడు అదే ప్రశ్న నీ ముందు కూడా పెడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? అది సాధ్యమా? మానవ జ్ఞానానికి అది సరిపోతుందా? ఇలాంటి అద్భుతాలను మనం చూడగలుగుతామా? మన ముందు దేవుడు కూడా ఈ దినము ఈ ప్రశ్న పెట్టాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యో యెహోవా, అది నాకేం తెలియను, అది నీకే తెలియను. అవును పిల్లారా, దేవుడు కొన్నిసార్లు తన బిడ్డల్ని ప్రశ్నించి చెప్పిన మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు చెప్పాలి, నువ్వు నమ్మాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 1వ వాక్యం, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. గమనించండి, ఆయన ఆత్మవశుడుగా ఉన్నప్పుడు లోయలో నన్ను దింపెను అని వాక్యం కనబడతా ఉంది. దేవుని యొక్క ఆత్మలో మనం ఉంటే మానవునికి గొప్ప గొప్ప సంగతులు దేవుడు విడమర్చి చూపిస్తాడు. 37:2 వచనాలు ప్రకారం చూస్తే ఆ లోయలో ఎముకలు అనేకము కనపడ్డాయి, అవి కేవలము ఎండిపోయి ఉన్నాయి. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఈ ఎముకలు దేనికి చూచను మనం ఆలోచన చేస్తే 37:11 వాక్యం, అప్పుడు ఆయన నాతో ఇట్లైన నరపుతుడా, ఈ ఎముకలు ఇస్రాయేలీలను అందరినీ సూచించుచున్నవి. ఈ ఎముకలు ఎవరంట? ఇజ్రాయేలీలను సూచిస్తామంది. వారు తమ ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. అవును ప్రియులారా, మన జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు, మన జీవితంలో చాలా సందర్భాల్లో ఈ ఎముకలు లాంటి పరిస్థితుల్లోకి మనం కూడా వెళుతూనే ఉన్నాం. ఇస్రాయేలీలు కూడా అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు, మన ఎముకలు ఎండిపోయినాయి, ఇక తిరిగి మనం జీవించడం కష్టం, మనం చిగురించగలమా, మనం దీవెన పొందగలమా అనే ప్రశ్నలు వారిని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు అనేకము ఇస్రాయేలీల జీవితంలో కనబడతాం. ఈ సందర్భంలో మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉండి ఉండవచ్చు. ఆశ విఫలమైంది, అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి, నువ్వు కన్న ఆశ అడివాస అయిపోయింది. మన ముందు మన కనపడేటువంటి పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులుగా కనపడుతూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నా జీవితంలో నేను అనుకున్నది జరగదు అని చెప్పి ఆశ విఫలమైన పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఈ సందర్భంలో అలాంటి పరిస్థితుల్ని ప్రవక్తకి దేవుడు చూపిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకల మధ్య నడిపిస్తున్నాడు. కళేబరాలు కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్నాయి, అవి వాసన కొట్టేటువంటి ఎముకలు, అవి తిరిగి బ్రతకగలుగుతాయా? బ్రతకలేవు పిల్లారా. అవును ప్రియ దేవుని పిల్లారా, ఈ సందర్భంలో ఈ వాక్యం వింటూ ఈ జీవి ఎదుట నిలబడిన మీకు, కూర్చున్న మీకు దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, నీ జీవితంలో కూడా నీ ఆశలు విఫలమైపోయి ఉండవచ్చు, నీ పరిస్థితులన్నీ పూర్తిగా అధోగతి పాలై ఉండొచ్చు, నీ జీవితంలో చీకటి అలవంటించి పడి ఉండొచ్చు. ఇదిగో ఈ సందర్భంలో దేవుడు నీతో ఒక గొప్ప పాఠాన్ని నీకు తెలియపరచనై ఉన్నాడు. ఎండిపోవుట అనగా దేనికి సూచిస్తున్నట్టే ఆశ విఫలమైపోవుట, రెండవది నాశనమైపోవుట, మూడవది నిర్జీవ స్థితిని కలిగి ఉండుట. ఈ మూడు పరిస్థితులు కూడా దిక్కు లేని స్థితికి సూచనగా కనబడతా ఉంది. ఈ యొక్క సమయంలో మనందరము దేవుని బిడ్డలుగా గుర్తుపెట్టుకున్నాం, దేవుడి వాక్యం నుండి మనతో మాట్లాడనై ఉన్నాడు. చూడండి, ఎముకలు ఎండిపోవుట 1, ఆశ విఫలమవుట. అవును, నీ జీవితంలో ఆశ విఫలమైపోయిందేమో. 22వ కీర్తన 6వ చరణం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. నేను నరుడను కాను, పురుగును. చూసారా, కొన్ని సందర్భాల్లో మన జీవితం ఇలాంటి పురుగు స్థితిలోకి వెళుతున్నాం. నరుల చేత నిందింపబడిన వాడను అనగా
ఆశ విఫలమైపోయిన జీవితం. చూడండి, ప్రజల చేత తృణీకారము పొందిన అనుభవం. 31వ కీర్తన 12వ వాక్యం, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని ఓటి కొండ వంటి వాడనైతిని. ఎలాంటి జీవితం అంట? ఓటి కొండ లాంటి జీవితం, నరుల చేత నిందింపబడిన జీవితం, ప్రజల చేత తృణీకారం పొందిన జీవితం. ఇంకా మనం చూస్తే ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 61వ కీర్తన 2వ వాక్యం, నా ప్రాణం తల్లడిల్లగా బూదిదంతరము నుండి నేను నీకు మర్ర పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. అవును ప్రీతేవుని బిడ్డలారా, ఆశ విఫలమైనప్పుడు ఈ లోకంలో బ్రతికున్నట్టు ఇష్టం లేని పరిస్థితులు ఉంటాయి. ఈ వాక్యం వింటున్న సందర్భంలో నీ పేరు కూడా చెడ్డదిగా ఉందేమో, నరులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, అయితే ఓటి కొండ లాంటి బ్రతుకుగా జీవిస్తున్నావేమో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆశ విఫలమైపోయినా నీకు ఒక జీవితాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు అనేటువంటి విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. 71వ కీర్తన 7వ చరణం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఈయన జీవితం చూస్తే ఒక వింత, దేవుని వెంబడిస్తున్నాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, తన చిన్నతనము నుండి దేవుని మీద నమ్మకం పెట్టాడు. ఈయనకి ఏంటి కష్టాలు, ఏంటి అరణ్యాలు, ఎక్కడికి పరిగెడుతున్నాడు? అందరు చూసి ఆయన జీవితాన్ని ఒక వింతగా చూస్తున్నారు. అవును, ఈ సందర్భంలో ఈ వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఆశ విఫలమైపోయిన పరిస్థితులు నీ ముందు కనబడుతూ ఉంటే, అడిగాశలు నీ ముందు కనబడుతూ ఉంటే, నీ జీవితంలో ఇక ఓటమే అని తథ్యము అని నీ జీవితంలో భయం కలుగుతూ ఉంటే, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ కీర్తనకారుడు కూడా ఇలాగే ఉన్నాడు. 119వ కీర్తన 71వ చరణం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయి. నమ్మును, మన జీవితాల్లో తృణీకారం, మన జీవితంలో మనుషులు నిందించటం, ఓటి కొండ లాంటి బ్రతుకుల్లోకి వెళ్ళటం కారణం ఏంటి తెలుసండి? కొన్ని సందర్భాల్లో మన బ్రతుకుల్లో ఇలాంటి పరిస్థితులు రావటం, ఆ శ్రమంలోకి దేవుడు మనం నడిపిస్తాడు, మనుషులేంటో నేర్పిస్తాడు, లోకమేంటో నేర్పిస్తాడు. అందుకే ఈయన అంటాడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలు మన జీవితాలకు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతామంట, శ్రమలు లేనప్పుడు మనిషి దేవునికి దూరం అవుతూ ఉంటాడంట ఆ సంతోషంలో పడిపోయి. చూడండి, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇంకొక వాక్యం మనం చూస్తే, నీ జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉంటే ఒక్క తీర్మానం చేసుకొని దేవుని వైపు తిరుగు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును. మనం చాలా సందర్భాల్లో ఆశ విఫలమైనప్పుడు చింతిస్తాం, దుఃఖపడతాం, వేదన పడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఈ వాక్యం వింటున్న పరిస్థితిలో నువ్వు ఉండి ఉండొచ్చు. అందుకే వాక్యం ద్వారా దేనిని గూర్చి చింతింపకూడదు, దేనిని గూర్చి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తావు. నీ జీవితంలో ఆశ విఫలమైపోతే ఈ సమయంలో దేవుని దగ్గరకు రా, దేవుని దగ్గర మోకరించు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనలను చేస్తావో, నీ విన్నపములు దేవునికి తెలియపరుస్తావో, పరలోక దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ వాక్యంలో ఇంకొక వాక్యం, వాగ్దాన పూరితమైన వాక్యం మన ముందు కనపడతా ఉంది. 25వ కీర్తన 3వ చరణం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడో సిగ్గునందడు. అవును ప్రియులారా, నువ్వు దేవుని కొరకు కనిపెడితే దేవుడు నేను సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు, నీ తల ఎత్తే దేవుడు. ఈ సందర్భంలో ఆశ విఫలమై నిరుత్సాహంతో, నిరాశతో, నిరాశ వైరుధ్యాలు నీ జీవితంలో ఆవరించి ఉంటే, నువ్వు వేదన పడుతూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, ఈ సందర్భంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు కనిపెట్టినట్లయితే, దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవడు కూడా సిగ్గునందడు. నేను సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు. ఎక్కడ నీ ఆశ విఫలమైందో,
ఎక్కడ నీ జీవితంలో ఎండిన ఎముకల్లాగా ఇజ్రాయేలీ వలె ఉన్నారో అక్కడే దేవుడు నిన్ను లేపుతాడు. అవును ప్రియులారా, ఇజ్రాయేలుని లేపలేదా? ఇజ్రాయేలుని ఆశ్రదించలేదా? ఈరోజు ప్రపంచంలో ఒక మ్యాప్, ప్రపంచ పటములో ఇజ్రాయేల్ దేశం ఉంది అంటే కేవలము దేవుడు ఎండిన ఎముకలకు జీవం కలు. ఆయన నేను దేవుణ్ణి నిన్ను రూపించుకున్నాడు వారిని బట్టి నీ జీవితంలో కూడా అద్భుతం ఆయన చేసే దేవుడు. అందుకని ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడనూ కూడా సిగ్గునందు. అవును, నిన్ను సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు, నిన్నెన్నడూ కూడా సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు. అనేక అవసరతలు నీ జీవితంలో ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళిపోక నీ దేవునికి విజ్ఞాపన చేయి. మత్తయి శుభవార్త 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏవి అక్కరగా ఉన్నవో ఆయనకు తెలియను. నువ్వు అడగక ముందే నీ అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు, నువ్వెక్కడ నలిగిపోయావో ఆయనకు తెలుసు, నువ్వెక్కడ విఫలమైపోయావో ఆయనకు తెలుసు, నీ ఆశ ఎక్కడ విఫలమైపోయిందో, ఎక్కడ నువ్వు ఓడిపోయిన స్థితికి వెళ్ళిపోయావో ఆ పరలోక దేవునికి సమస్తం తెలుసు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక చోట మనం చూస్తే మత్తయి శుభవార్త 6 చూడండి 32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి 33 కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. తిండి గురించి, వస్త్రాల గురించి, లోకము విషయాల విషయం, లోక విషయాలలో గురించి నువ్వు బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, చింతపడుతూ ఉంటే దైవ బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దేవుని వైపు తిరుగు. ఆశ విఫలమైన ఈ ఎముకలు బ్రతకగలుగుతాయా? ఇప్పుడు చెప్పండి, బ్రతకగలుగుతాయా? ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ చెప్తుంది యెర్మీయా గ్రంథం 15:20 నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, నీ ఉన్న స్థితిలో నువ్వు నలిగిపోవడానికి అప్పగించే దేవుడు కాదు. ఈ సమయంలో నీ దేవుని మీద ఆధారపడు. సామెతల గ్రంథం 3:6 చూస్తే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకుంటావో, దేవుని అధికారం కింద నిన్ను నీవు లోబడతావో, ఆయన అధికారానికి ఒప్పుకుంటావో, దేవుడు ఆశ విఫలమైపోయిన నీ జీవితాన్ని కూడా దేవుడు సఫలం చేసేటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే 2 ఇక్కడ ఎముకలు ఈ లోయలో విడివిడిగా ఉన్నాయి. ఇది దేనికి చూచిన? తిక్కులేని స్థితికి చూచిన. రూపం లేదు దీనికి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఇవి బ్రతకగలవా? ఇవి జీవింపజేయగలవా? దేవుడు చెబుతున్నాడు ఏదైనా చేయగలడు. ద్వితీయోపదేశకాండం 15:10 నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఎన్నో దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ కార్యములన్నిటిలో ఆయన తోడుకుంటాడు. విడివిడిగా ఉన్న ఈ ఎముకలు ఒకేసారి ప్రవక్త ప్రవచించగా గడగడమనే శబ్దంతో ఎక్కడ చేతులు అక్కడ, ఎక్కడ మోకాలు అక్కడ, ఎక్కడ పాట్స్ అక్కడ, ఎక్కడ ఎముకలు అక్కడ వచ్చి అతికి అవి ఒక రూపంగా మార్చబడలేదా? ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు వచ్చే శ్రమంలో విడివిడిగా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న వారిలో చాలా మంది భార్య భర్తలు, భర్తకు భార్య, పిల్లలకు కుటుంబాలు కాకుండా దుఃఖంతో వేదనతో ఉంటే ఈ సమయంలో విడిగా ఉన్న ఎముకలు ఎలా అయితే అతికయ్యావు, అలా కేవలము మన దేవుడు మాత్రమే చేయగలడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం, 3 ఏంటంటే చూడండి, ఆ నిర్జీవ స్థితి అనగా జీవము లేని స్థితి, జీవము లేని స్థితిని ఆ ఎముకలు సూచిస్తూ ఉన్నాయి. గమనించండి, ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పగానే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏస్కెల్ గ్రంథం 37:5 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరమునిచ్చి ఆ మీద మాంసం పొదిగి చర్మము మీద కప్పెదను, మీలో జీవాత్మనుచ్చగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని
మీరు తెలుసుకొందురని ఆయన నాకు ఆజ్ఞించిన ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని యొక్క ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను. చూసారా విడివిడిపోయి ఉన్నటువంటి ఎముకలు కలిసిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37:10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచారు. దీని అర్థం వారు లెక్కింప శక్యము కాని మహాసైన్యంగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. లెక్కింప శక్యము గాని మహాసైన్యం, దేవుని బిడ్డలారా, ఇవి విడివిడిగా ఉన్నాయి, ఆశ విఫలమైపోయి ఉన్నాయి, శివములేని స్థితిలో ఉన్నాయి. ఈ ఎముకలు ఒక మహాసైన్యముగా లెక్కింప శక్యము కాని సైన్యంగా మారలేదా? యెహెజ్కేలు గ్రంథం 37:13 చూడండి, దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను సమాధులు తెరుస్తాను. అవును, ఎక్కడ మగ్గిపోతున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ కృంగిపోతున్నావో, ఎక్కడైతే నీ జీవితంలో నిరాశ నిస్పృహలతో ఆశ విఫలమైన స్థితిలో ఉన్నావో, దేవుడు ఎక్కడైతే నువ్వు బంధించబడ్డావో ఆ బంధకాల నుండి నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి నిన్ను నీవున్న సమాధులను తెరిచి నిన్ను సజీవుడిగా లేపడానికి దేవుడు మాత్రమే శక్తి కలిగిన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 37:13 మనం చూస్తే నేను బయటికి రప్పించగా నీవున్న సమాధి నుండి దేవుడు బయటకు రప్పిస్తాడు. అవును, ఆశ విఫలమైపోయిందా? నీ కోరికలు పతనమైపోయి ఏదో అనుకుని పరిగెత్తావు లోకంలో, ఏం జరిగింది? ఏదో కావాలనుకున్నావు, ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఎదురైపోయి నిరాశలతో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో, ఇదిగో ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని బయటకు రప్పిస్తాను అంటున్నాడు. నీ ఉన్న సమాధులను తెరుస్తాను అంటున్నాడు. నిన్ను ఒక సైన్యంగా చేస్తాను అంటున్నాడు. నీ ఒంటరి స్థితిని మార్చి నిన్ను పెక్కు జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేయుచుండగా ఇంత గొప్ప దేవుని వైపు తిరిగి ఆ దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. నీవు ఎండిపోయిన ఎముకల వలె తిరిగి జీవంతో నింపబడతావు, మురిగిపోయిన ఎముకల వలె తిరిగి మాంసాన్ని పొందుకుంటావు. ఎక్కడైతే పతనమైపోయావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే మోసగించబడ్డావో, అదే స్థలములో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. 37:14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను నీలో ఉంచి, నువ్వు బ్రతకటానికి తన ఆత్మని నీలో పంపిస్తాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి. ఈ సందర్భంలో ఈ వాక్యం వింటున్న సమయంలో కూడా నిరాశ వైరాగ్యంతో, నిరుత్సాహంతో, ఆశ విఫలమైన స్థితిలో, దిక్కులేని స్థితిలో, రూపము లేని స్థితిలో, విడివిడిగా ఉన్న స్థితిలో మరణించాలనే తలంపుని కలిగి ఉంటే ఈ సందర్భంలో నీ మనసు మార్చుకో. దేవుడు అంటాడు, నువ్వు బ్రతుకున్నట్లు తన ఆత్మని నీ దగ్గర పంపిస్తాడంట, తన ఆత్మని నీలోకి పంపిస్తాడంట, తన ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను జీవింప చేయటానికి దేవుడు ఈ దినము నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. 37:17 యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అను పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవుడా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. అవును పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆశ విఫలమైపోతే నీ దేవుని ఎందు ఆశపడు. ఎలా ఆశపడో తెలుసా? దుప్పి నీటి వాగుల వరకు ఆశపడుచున్నట్లు తండ్రి నీ కార్యముల వరకు ఆశపడుచున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో నీ పరలోక దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు. నీ ఆశలు విఫలమైపోతే తిరిగి దేవుని వైపు రా. భార్యాభర్తల మధ్య గొడవలైపోయి విడిపోయి ఉంటే నువ్వు తిరిగి దేవుని వైపు తిరుగు. విడివిడిగా
ఒకటిగా లేక కలలేని జీవితం నీ బ్రతుకులో నిరుత్సాహమును ఆవరించి ఉంటే తిరిగి దేవుని వైపు తిరుగు. పరలోక దేవుడు నీకు జీవకాలం ఇస్తాడు. ఆ పొరిగిపోయిన ఆ ఎండిపోయినటువంటి యువకులకు జీవం ఇవ్వడేలా నీ జీవితంలో కూడా దేవుడు జీవాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. నిన్ను ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో అక్కడే దేవుడు లేపుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీలాగనే ఆయన నిందరూ పాలయ్యాడు. గవర్నర్ సభలో ఆయన నిలబెట్టి ఆయన మీద తప్పుడు ఆరోపణలు మోపాడు. ఇలా అంటున్నాడు, ఈయనలో ఏ దోషం లేదు అంటున్నాడు. కానీ ఆ సమయంలో శిక్షకు ఆయన్ని అర్హుడిగా చేసి వారు తాకీదులు రాసి అధికారాన్ని ఉపయోగించారు. చూసారు ఎంత అన్యాయం. ప్రభు వారు దౌర్జన్యము అన్యాయపు తీర్పును పొందాడు. ఎందువరకు తెలుసా? ఆశ విపరమైపోయిన మన బ్రతుకుల్ని, జీవ కళ లేని మన బ్రతుకుల్ని, నాశనమైన పోయిన స్థితిలో ఉన్న మన బ్రతుకుల్ని, నిర్జీవ స్థితిలో ఉన్న మన బ్రతుకులను తిరిగి ఉజ్జీవింప చేయగలిగిన ప్రభువు ఆయన మాత్రమే. ఆయనే మన కొరకు సమస్తమును భరించాడు. ఆ ముయ్యలేని 150 కిలోల బరువుని ఆ యెరూషలేము పొరువీధుల్లో మోసుకుంటూ పోయి అదే సిలువ పైన ఆయన సిలువ వేయబడ్డాడు. ఒంటరి స్థితిని అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తం కారిస్తేనే మనం స్వస్థత పొందుతాం. ఆయన రక్తం కారిస్తేనే మన జీవితాల్లో ఉన్న పాప వికారమైనటువంటి రూపం మార్చబడి నీతిమంతులుగా మార్చబడతాం. కేవలం యేసు రక్తం ద్వారానే. ఈ యొక్క సమయంలో నీ ఆశలు విఫలమైపోయి ఉంటే, నీ జీవితంలో అనుకున్నది ఒకటి ఒకటిగా జరుగుతూ ఉంటే, సహోదరి సహోదరుడా తిరిగి దేవుని వైపు తిరుగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ జీవితాన్ని ఉన్నతంగా లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆశ విఫలమైపోయిన వారు, విడివిడిగా ఉన్నవారు, నిర్జీవ స్థితిలో ఉన్నవారు ఈ వాక్యం విని ఉంటే వారి జీవితమును కూడా తిరిగి మార్చగలిగిన వాడు నీవేనని వారు గ్రహించినట్టు వారి హృదయాల్లో కార్యము జరిగించి నీవు యెహోవావని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నిన్ను నీవు కనపరుచుకొని నీ శక్తిని చూపించుకోమని, ఓ గొప్ప దేవుడిగా ఉండమని, దేవా మా తండ్రి మా గాస్పల్ టీవీ ప్రేక్షకులని మీరు దర్శించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. మా యొక్క ఈ సజీవమైన వాక్యం అనే ఈ కార్యక్రమాలు మీరు ఆదరిస్తూ మీ ఫోన్ కాల్స్ ద్వారా, మీ మెసేజెస్ ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు ప్రత్యేక మీకు వందనాలు. మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.